వైసీపీ ప్రభుత్వంపై జనసేనాది అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించినప్పటి నుంచి వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ వ్యవహారంలోని పోసాని కృష్ణమూర్తి ఎండరే పవన్పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై పవన్ ఫ్యాన్ జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ఒక్కసారి పోసానిపై దాడికి యత్నించగా పోలీసుల సాయంతో తప్పించుకున్నాడు. ఇక 2 రోజుల క్రితం పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అయితే ఇలా ఏదో విధంగా పోసానిపై దాడులు జరుగుతుండటంతో పోసానికి ఎవరికి టచ్లో లేకుండా పోయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులు పోసాని అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆయనపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ వివాదం సమసిపోయే వరకు తాను అజ్ఞాతంలోనే ఉంటారేమోనని మరికొందరు చర్చించుకుంటున్నారు. పోసాని తన కాంబినేషన్లో ఉన్న సినిమా షూటింగ్స్ హాజరు కావడం లేదని, కనీసం తాను ఎక్కడున్నారనే సమాచారం ఇవ్వలేదంటూ ఫైర్ అవుతున్నారు. ఫోన్ చేస్తే కూడా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఇక ఈ విషయంపై టాలీవుడ్లో వరుసగా చక్కర్లు కొడుతుంది. జూనియర్ ఎన్టీఆర్కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో తెలిసిందే కదా. ఇటీవల ఓ మీడియాలో పోసానిపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే సినిమా టికెట్లు రేటు పెంచాలని మరో వైపు పోసాని గురించి మాట్లాడడానికి జగన్ కలిసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది తాజా సమాచారం.